ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది, పాతాళ గంగలో ఒకరు కళ్ళద్దు. ఇక వివరాలు చూసుకున్నట్లయితే నంద్యాల జిల్లా శ్రీశైలం పాతాళ గంగలో ఈత కొడుతూ నీటిలో వ్యక్తి గల్లంతైన సంఘటన ఈరోజు అయితే వెలుగు చూసింది మనకి. ప్రకాశం జిల్లా గుజిరే కురిజేపల్లికి చెందిన వెంకటేశ్వర్లుగా గుర్తించిన పోలీసులు అక్కడ రాయన గురువారం గల్లంతైనట్లుగా గుర్తించారు. శ్రీశైలం పాతాళ గంగ ఆంధ్ర తెలంగాణ బోర్డర్ మధ్యలోని నీటిలో ఘటన అయితే జరిగిందనమాట. దీంతో శ్రీశైలం టూ టౌన్ పోలీసులు, తెలంగాణ రాష్ట్రం దోమలపెంట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చివరకు దోమలపెంట పోలీసులు కేసు అయితే నమోదు చేశారన్నమాట. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే మొత్తం మీద ఈయనైతే వేతకైతే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అయితే కళ్ళంత అయితే అయిపోయాడు అనమాట, ఎక్కడా కనిపించలేదు, అక్కడే దిగి కళ్ళంత అయితే అయిపోవడం జరిగింది. మరి మొత్తం మీద ఈయన కేసు అయితే నమోదు చేశారు కానీ ఇంకా బయటకు అయితే రాలేదు వివరాలన్నీ కూడా. సో ఈ విధంగా జరిగింది, ఇప్పుడే జరిగింది కాబట్టి ఇంకా బయటకు అయితే తీయలేదన్నమాట. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు. ఒక లైక్ చేయండి, అందరికీ తెలిసింది, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది.